దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. దేశంలో సైబర్ నేరాలు 500% పెరిగిపోయాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఈ విషయంపై అసలు అవగాహన లేకపోవడంతో మోసాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించారు. భారత్లో టెక్నాలజీ వినియోగం పెరిగిపోయింది. ఆన్లైన్ లావాదేవీలు, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యాయి. కానీ ఇదే సమయంలో సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దేశంలో సైబర్ నేరాలు 500% పెరిగిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఇప్పటికీ కూడా సైబర్ నేరాలపై మెజారిటీ ప్రజలకు అవగాహన లేదన్నారు. మోసపోయిన తర్వాతే ప్రజలు వీటిని గుర్తిస్తున్నారని అన్నారు. సైబర్ నేరాలపై జరిగిన కోకాన్ 2020 సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్ స్పేస్ ను రక్షించడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. నగదు వినియోగం బాగా తగ్గిందని, ప్రజలు డిజిటల్ లావాదేవీలకు ఎక్కువ మొగ్గు చూపడాన్ని సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుంటున్నారని చెప్పారు. సోషల్ మీడియా పాపులారిటీ బాగా పెరగడంతో లెక్కలేనంత డిజిటల్ డేటా షేర్ అవుతోందని తెలిపారు. మోసాల్ని అరికట్టడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్త కొత్త పద్ధతుల్ని ఉపయోగించి సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని వెల్లడించారు. కరోనా సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్ సృష్టించారని తెలిపారు దోవల్. ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ ను ప్రకటించగానే చాలా నకిలీ ఆరోగ్య సేతు యాప్లు డేటాను చౌర్యం చేయడానికి పుట్టుకొచ్చాయని వెల్లడించారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వ పాత్రతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమన్నారాయన. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు మోసాలు తమ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే సంబంధిత ఏజెన్సీలను, అధికారుల్ని అప్రమత్తం చేయాలని సూచించారు అజిత్ దోవల్. సొంత గ్యాడ్జెట్స్ ను వినియోగించడం ద్వారా చాలా సైబర్ నేరాలను అరికట్టవచ్చన్నారు. త్వరలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ప్రమాణాల్ని కేంద్రం అమల్లోకి తెస్తుందని తెలిపారు అజిత్ దోవల్. సైబర్ నేరాల్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ విధానం అమలవుతుందని తెలిపారు.